Watch it in theaters. Thank you very much. Thank you so much. That was very short and sweet. And now requesting Naresh Garu to please speak. Andariki namaskaram andi. Itlu Maredumilli Prajaneekam. Idi oka honest cinema andi. Oka honest mana chuttu jarige kada. Prati ante mana chala articles lonu mana ee madhyakalamlo varsham vachinappudu kuda chusam. Chala tribal villages lo ela ibbandi padutunnarani. సో అలాంటి ఇబ్బందిని అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఒక మేము ఒక ప్రాబ్లమ్స్ తీసుకుని ఒక ట్రూ స్టోరీ అంటే ఒక డైరెక్టర్ గారి సినిమా ఒక ఆర్టికల్ చదివిన తర్వాత ఆలోచన వచ్చింది ఆయనకి. సో దాని తర్వాత వి స్టార్టెడ్ అంటే ఒక సినిమా చేయాలంటే అంటే ముందు మనకి దాని గురించి డేటా అన్నీ కావాలండి. సో ఈ సినిమా గురించి మేము డేటా అన్ని కొంచెం స్టార్ట్ చేసుకున్నప్పుడు అండి అంటే ఇన్ని ఉన్నాయా అంటే మనం 2022లో ఉన్నాం, మనకు ఒక ఫోన్ చేస్తుంటే మెడిసిన్ నుంచి అన్ని ఇంటికి వచ్చేస్తున్నాయి ఫుడ్ వరకు. కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటే ఇంకా కనీస సౌకర్యం అదే వసతులకి హాస్పిటల్ కానివ్వండి లేకపోతే రకరకాలు స్కూల్స్ గురించి కానివ్వండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి స్టోరీ చెప్తే బాగుంటుందని అండ్ నిన్న చూడటం జరిగిందండి. చాలా వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. వన్ థింగ్ ఐ కెన్ సే ఇట్స్ అ వెరీ హానెస్ట్ టీమ్ ఫ్రమ్ అవర్ టీమ్ అండ్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. ఇట్స్ నాట్ ఒక పర్సన్ అని కాదు, ఎందుకంటే రైట్ ఈ సినిమా అనుకున్నప్పుడు మేము మొత్తం సినిమా అంతా 90% పైన మొత్తం మారేడుమల్లి ఫారెస్ట్లోనే ఉంటుంది. సో ఎటు చూసిన గ్రీన్స్ ఉండాలి అండ్ బ్యూటిఫుల్గా ఉండాలి. సో రామిరెడ్డి గారు వచ్చారు, మా కెమెరామ్యాన్ గారు, ప్రతి విజువల్ మీరు చూస్తే అంటే వీ హ్యాడ్ అ బడ్జెట్ బట్ మీ ఒక బడ్జెట్ అనుకున్నాం బట్ ప్రతిదీ మీరు చూస్తే డెఫినెట్ ఇంకా ఎక్కువ చాలా ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. సో ఎవ్రీ వన్ అంటే వాట్ ఎవర్ ద అమౌంట్ వీ స్పెంట్ అన్ని ప్రతిదీ స్క్రీన్ మీద కనిపించేలాగా పెడతానికి ట్రై చేశారు బ్రహ్మకర్లి గారు, చోట ప్రసాద్ గారు, మా రామరెడ్డి గారు. అలాగే ఈ సినిమాలో లాస్ట్ 20 మినిట్స్ ఇట్స్ కీ థింగ్ అండి. సో ఫైట్ మాస్టర్ పృథ్వీ గారు చాలా కొత్తగా చాలా బాగా చేశాడు, కంపోజ్ చేశాడు ఆయన అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ నాట్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ అస్ అన్ యాక్టర్స్గా ప్రతి వాళ్ళు ఒక క్యారెక్టర్స్ అనేది చేసాం ఇక్కడ. నేను హీరోను తను హీరోయిన్ అలా అని కాకుండా అందరూ ఒక మారేడుమల్లిలో ఒక క్యారెక్టర్స్ లాగా ప్లే చేయటం జరిగింది. కుమరన్ గారు నిన్న మీకు అలాగే శ్రీతేజ్ గారికి డెఫినెట్గా చాలా మంచి అవకాశాలు వస్తాయి ఈ సినిమా తర్వాత అండ్ ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు అండ్ షానీ మీ కూడా అందరూ చాలా కష్టపడి ఇష్టపడి చేశారు అండ్ ముఖ్యంగా మా అబ్బు రవి గారు. బయటకు వచ్చిన తర్వాత మీరు రెండు మాట్లాడుకుంటారు, ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత హీరో గురించి లాస్ట్లో మాట్లాడుకున్నా ఫస్ట్ మాత్రం కొట్టేసేది శ్రీచరణ్ పాకాలు కొడతాడు, సెకండ్ అబ్బు రవి గారు ప్లేస్ కొడతారు, దాని తర్వాత థర్డ్ ఇంకా ఆలోచిస్తున్నాం డైరెక్టర్ గారా లేకపోతే అంటే నేను చూసుకుంటే నా పేరు 6th-7th ఉంది. సరే అన్ని సినిమాలు మన ఫస్ట్లో ఉంటాం బట్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్, ఎవరు గెలిచినా మనం గెలిచినట్టే. సో ఇది ఎందుకు చూడాలంటే ఇది జనం సినిమా. సో ఇది మన అంటే జనం అంటే ఎవరు మనం. సో ఇది మనలో జరిగి అంటే మన చుట్టుపక్కల జరిగే సినిమా. సో చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు అంటే ఇది ఇప్పుడు రెగ్యులర్గా రొటీన్గా ఉంటారు చూడలేదండి, కొంచెం కొత్తగా కావాలంటున్నారు. సో కొత్త ప్రయత్నం మేము ముందుకు వస్తున్నాం అండ్ డెఫినెట్గా ఇందాక ఎవరో చెప్పిన ప్రసాద్ గారు చెప్పినట్టు మన చోట ప్రసాద్ గారు ఇది ఫస్ట్ మీట్లా లేదు సక్సెస్ మీట్లా ఉందని అండ్ డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. రేపు ఎల్లుండో డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ఒక మంచి ఆనెస్ట్ అటెంప్ట్ని ప్రేక్షకులు ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తారు అని మీ సినిమా అయినటువంటి నాందినే ప్రూవ్ చేసింది అండ్ ఇప్పుడు మళ్ళీ మారేడుమిల్లి కూడా ప్రూవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా ప్రొడ్యూసర్స్ జీ స్టూడియోస్ నిమ్మకాయ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ అండి. దాదాపు 4 రోజుల నుంచి 10 రోజులు లాస్ట్ 1 వీక్ నుంచి ఆయన అన్నపూర్ణ స్టూడియోలోనే పడుకున్నారు. సో చాలా కష్టపడ్డారు అందరూ నాకు తెలిసి, మా రామరెడ్డి గారు, డైరెక్టర్ గారు అందరూ, ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కొంచెం వర్క్ కొంచెం టైట్ అయిపోతుంది జరిగింది అండ్ రాజా గారు ఒక డిస్ట్రిబ్యూటర్గా దాని తర్వాత నాకు నాందీకి నాంది స్టార్ట్ అవ్వటానికి నాంది మొదలవటానికి కథ పుడతానికి అన్ని అక్కడ నాయనే కారణం. విజయ్ నా దగ్గర తీసుకొచ్చి కథ తెప్పించి ఆ ప్రాజెక్ట్ అలాగ స్టార్ట్ అవ్వటానికి నేను నాంది ఫంక్షన్లో చెప్పా సతీష్ గారికి. ఆయన ఫస్ట్ సతీష్ వారం వేగ్నేషన్ వేసుకుంటే ఆల్రెడీ ఒక వేగ్నేషన్ గారు ఉన్నారండి అంటే మీరు నాంది సతీష్ అవుతారండి అంటే ఒక ఒక గుర్తింపు, ఒక సినిమా మంచి సినిమా తీస్తే ఒక ప్రొడ్యూసర్కి ఎంత వాల్యూ ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత కూడా నాంది సతీష్ గారికి ఎంత పేరు వచ్చిందో, మారేడుమల్లి తర్వాత కూడా రాజా గారు మంచి టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్, చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్న ప్రొడ్యూసర్ అని అందరూ అంటారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ రాజా గారు. డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు చేశారు, రేపు ప్రొడ్యూసర్గా మీ సినిమా రిలీజ్ అవుతుంది.
రేపు మా సినిమా రిలీజ్ అవుతుందని మీరు అందరు తప్పకుండా వచ్చి మా సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఫోటో ఆప్ ఫర్ ద మీడియా అండ్ బండి భాస్కర్ గారిని కూడా వేదిక పైన ఫోటో ఆప్ లో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్.